ఉత్తరాది రాష్ట్రాలు సహా ముంబై భువనేశ్వర్లో ఛట్ పూజ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే నదీ తీర ప్రాంతాలు కృత్రిమ తటాకాలు రద్దీగా మారాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు సూర్యనారాయణుణ్ణి ప్రార్థిస్తూ జలం క్షీరంతో ఆర్ఘ్య ప్రదానం చేశారు. ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛట్ పూజ వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగలో జరిగిన 6 రోజుల తర్వాత ఛట్ పూజ వేడుకలు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 4 రోజుల వేడుకల్లో భాగంగా పుణ్యస్నానాలు చేయడంతో పాటు మహిళలు ఉపవాస దీక్షలు చేస్తారు. నీళ్లలో నిలబడి సూర్యనారాయణ స్వామికి ప్రసాదం నివేదిస్తారు. ఆ తర్వాత జలం క్షీరముతో అర్ఘ్యం సమర్పిస్తారు. ఛట్ పూజ చివరి రోజు కావడంతో ఢిల్లీలోని నదీ తీర ప్రాంతాలు కిటకిటలాడాయి. మహిళలు తమ కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఘాట్లకు చేరుకుని దీపారాధన చేశారు. అనంతరం ఆదిత్యుణ్ణి ప్రార్థిస్తూ జలం క్షీరంతో అర్ఘ్య ప్రదానం చేశారు. వివిధ రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు. నోయిడా గోరఖ్పూర్లోనూ ఛట్ పూజ వేడుకలు జరిగాయి. బీహార్ రాజధాని పాట్నాలోనూ ఛట్ పూజ వేడుకలు భక్తి ప్రవత్తులతో జరుపుకున్నారు. సూర్యోదయానికి ముందే మహిళలు నదీ తీర ప్రాంతాలకు చేరుకుని దీపారాధన చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ఛట్ పూజ వేడుకలు ఘనంగా జరిగాయి. కోల్కతాలోనూ ఛట్ పూజ వేడుకలు జరిగాయి. హుంగ్లీ నదీ తీర ప్రాంతాల్లో మహిళలు సూర్యనారాయణుణ్ణి ఆరాధించి జలం క్షీరంతో అర్ఘ్యం సమర్పించారు. కొబ్బరికాయ సహా వివిధ రకాల పండ్లు జలమాతకు నైవేద్యంగా సమర్పించారు. ముంబై భువనేశ్వర్లోనూ ఛట్ పూజ వేడుకలు జరిగాయి. ఇంటి లిప్పాది సుఖ సంతోషాలతో ప్రసాదించాలని కోరుతూ మహిళలు సూర్యనారాయణుణ్ణి ఆరాధించారు. జలం క్షీరంతో అర్ఘ్య ప్రదానం చేశారు. ఛట్ పూజ వేడుకలను పురస్కరించుకుని ఆయా రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.